కాసేపట్లో ప్రగతి భవన్ కు సీఎం కేసీఆర్ చేరుకోనున్నారు. గత నెల 19న ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మరి ఆయన 2 వారాల పాటు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే చికిత్స తీసుకున్నారు. ఇక మే 4న కరోనా నుండి కోలుకున్న కేసీఆర్ కు ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగిటివ్ రిపోర్టు రాగా ప్రస్తుతం ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనాపై సమీక్ష నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి బ్రహ్మాజీని అడిగి తెలుసుకుందాం. బ్రహ్మాజీ, కాసేపట్లో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ కు చేరుకొని ఉన్నారు కదా, అలాగే కరోనా పై సమీక్ష కూడా నిర్వహించున్నారు, మరి దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కరోనా సెకండ్ వేవ్ తో రాష్ట్ర వ్యాప్తంగా పాటు దేశవ్యాప్తంగా భారీ ఎత్తున కేసులు నమోదు అవుతున్నాయి. దాంట్లో ఇదే సెకండ్ వేవ్ లోనే సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్, మరికొంతమంది ముఖ్య నేతలు కూడా కరోనా బారిన పడడం చూసాం. ఇటీవలే కేసీఆర్ గత కొన్ని రోజులుగా కరోనాతో ఇబ్బందులు పడుతూ ఉండగా, ఏదైతే మొన్న ఆర్టీపీసీఆర్ టెస్ట్ లను యాంటీజెన్ టెస్ట్ లను కూడా దీంట్లో నెగిటివ్ రావడంతో ఇక పూర్తి ఆరోగ్యంగా ఉన్నటువంటి కేసీఆర్ మరి కొద్దిసేపట్లో ఎర్రవల్లి సామాజిక నుంచి ప్రగతి భవన్ కు చేరుకొని ఉన్నారు. రావడంతోనే ఇప్పటికే అధికారులకు పూర్తి స్థాయి సమాచారం ఇచ్చారు. సీఎస్ తో పాటు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, అదేవిధంగా మిగతా అధికారులు అందరితో కూడా సీఎం కేసీఆర్ మరి కొద్దిసేపట్లో ప్రగతి భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. అయితే ప్రధానంగా కరోనా సెకండ్ వేవ్ ముగించిన నేపథ్యం, అదేవిధంగా రాష్ట్రంలో ఆక్సిజన్ సంబంధించినటువంటి కొరత, రెమ్డిసివర్ ఇంజక్షన్ల కొరతతో పాటు వ్యాక్సినేషన్ సంబంధించినటువంటి అంశాలపైన కూడా పూర్తిస్థాయి రివ్యూ చేయబోతున్నారు. అయితే ఇటీవలే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటి రాజేందర్ భూముల వ్యవహారంలో శాఖను తప్పించి ఏంటి కేసీఆర్ తీసుకున్నారో మొదటిసారిగా ఆరోగ్య శాఖ పైన సీఎం కేసీఆర్ ఈ రోజు సమావేశం నిర్వహించబోతున్నారు. థ్యాంక్ యూ బ్రహ్మాజీ.